సహజానికి చిల్లు పెడుతున్నటువంటి విషయాన్ని కూడా సామాన్య ప్రజలు సైతం ఇవాళ గ్రహించే పరిస్థితిలో ఉన్నారనేది సత్యం కాదు. అదేవిధంగా ఈవేళ స్థానిక శాసనసభ్యుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో వారు నిష్క్రియాపరమంతో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం ప్రోటోకాల్ ఎంజాయ్ చేసే మంత్రిగానే ఈవేళ ఈ రామచంద్రపురం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి విషయం ఇంటింటికి మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా వ్యక్తీకరించడం జరిగింది. ఈ మంత్రి వల్ల శాసనసభ్యుడిగానే కాదు మంత్రిగా కూడా ఇతను ఫెయిల్ అయ్యాడు అనేది అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. బీసీ సంక్షేమ మంత్రిగా ఉండి సాక్షాత్ అదేవిధంగా రామచంద్రపురంలో కూడా ఉంది. యదా రాజా తదా ప్రజ. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నాడో ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయాలని అదేవిధంగా రామచంద్రపురంలో కూడా జరిగింది. అయితే అనేక ఒత్తిళ్ళని తట్టుకుని ప్రలోభాలని లొంగకుండా సంవత్సర కాలం క్రితం ఎవరైతే నామినేషన్స్ వేశారో వారిలో చాలామంది జారిపోగా తెలుగుదేశానికి మేమున్నామని చెప్పి 9 వార్డుల్లో మా అభ్యర్థులు ముందుకు రావడం చాలా అభినందనీయ విషయం. వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరైతే నాయకులు ఉన్నారో స్థానిక నాయకులు వారందరూ కూడా అండగా నిలబడి వెన్నుదన్నులు ఇచ్చి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అదేవిధంగా అధికారపరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు వరకు కూడా ప్రచారంలో ముందంజలో ఉండడం జరిగింది. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మేము పోటీ చేసినటువంటి 9 వార్డుల్లోని 8 వార్డులు ఖచ్చితంగా నెగ్గుతాం. అవకాశం ఉండి భగవంతుడు మేలు చేస్తే భావస్వారూప్యత ఉన్నటువంటి వ్యక్తులతో మేము కూటమిగా వీలైతే రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా మేము చేపట్టగలమని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇవాళ మంచికి చెడుకి సమర్థతకి అసమర్థతకి న్యాయానికి అన్యాయానికి పోటీ జరుగుతూ ఉంది. దాన్ని ప్రజలు గుర్తించారు. రామచంద్రపురం ప్రజలు చాలా విజ్ఞులు విజ్ఞత కలిగిన వారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గడిచిన 3.5 దశాబ్దాలుగా ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఉంది. మధ్యలో 2-3 సార్లు మినహాయిస్తే తెలుగుదేశం బావుట ఎప్పుడు కూడా ఇక్కడ ఎగురుతూ ఉంది. ఈవేళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము కనుక 28 వార్డుల్లో కనుక పోటీలో ఉండేటటువంటి పరిస్థితి కనుక ఉంటుంటే ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ పీఠం మాదే అని చెప్పి డంగా బజాయించి చెప్పగలిగేంత స్థాయిలో